పరిశ్రమల స్థాపన అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందుంటుంది. తాజాగా లెక్క చూసుకుంటే ఇది పత్రికల్లోనే ప్రొజెక్ట్ అయినటువంటి అంశం. ఆంధ్రప్రభ కాస్త డెప్త్ ఐటమ్ ఇచ్చింది. తెలంగాణలో 7 ఏళ్లలో 16,000 యూనిట్లు ఏర్పడ్డాయి కొత్తగా. 2.15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంట. 16 లక్షల మందికి ఉపాధి వచ్చిందంట. నిరంతర విద్యుత్ సప్లై కారణంగా వచ్చినటువంటిది, ఉత్తమ పాలసీ కారణంగా వచ్చింది అన్నటువంటిది. దేశంలో 5 లక్షల కంపెనీలు మూతబడినటువంటి సందర్భంలో నోట్ల రద్దు, జిఎస్టీ, కరోనాల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం లెక్క ప్రకారం తెలంగాణకి పరిశ్రమలు పోటెత్తినాయి. ఉత్తమ పాలసీ, నిరంతర విద్యుత్ కారణాలు 7 ఏళ్లలో 16,000 యూనిట్లు ఏర్పాటైనాయి. 2.15 లక్షల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉపాధి, కంపెనీల ఖాతాలకే నేరుగా రాయితీలు వేయడం వల్ల స్పెషల్ చేంజింగ్ సెల్తో సత్ఫలితాలు వచ్చినాయి అన్నటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఓ పక్కన తెలంగాణ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ విరుచుకుపడుతున్నటువంటి వేళ వచ్చినటువంటి ఈ లెక్కలు కేసీఆర్ సర్కార్కి సంతోషాన్ని ఇస్తుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర సమాధానం కరువైంది.